హీరో జాయిన్ అయితే ఎలా ఉంటుంది, సో బెదురు లంకలా ఉంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా కార్తికేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా సినిమాకి సంబంధించి ఇలా ఒక ప్రెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఎన్ ఇయర్, మోర్ దెన్ ఎన్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్. సో ఈ టైం తీసుకోవడానికి మెయిన్ రీజన్ వన్ ఈజ్ యా, అంటే అలా కుదిరింది బేసిక్గా, కావాలని చేసింది కాదు. బట్ వన్స్ ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే ముందు ఒక రెండు సినిమాలు అటెట్ అయినప్పుడు ఐ హ్యాడ్ టు సిట్ బ్యాక్ అండ్ థింక్ వాట్స్ గోయింగ్ రాంగ్, ఎక్కడ ఏం జరిగింది, ఎలాంటి మిస్టేక్ జరుగుతుందని. ఈ ప్రాసెస్లో మధ్యలో యూనో మీడియం రేంజ్ సినిమాలకు ఎక్కువ జనాలు రావట్లేదని ఒక స్పెక్యులేషన్ రావడం, వీటన్నిటి మధ్యలో యూనో ఐ వాజ్ రియలీ సర్చింగ్ ఫర్ వన్ కంటెంట్, వన్ స్క్రిప్ట్, ఇవన్నీ అంటే షార్ట్ షార్ట్గా ఇవన్నీ బ్రేక్ చేసి నాకు యూనో ప్రాపర్ కంబ్యాక్ అనాలో, లేకపోతే యూనో ప్రాపర్ యూనో టర్నింగ్ పాయింట్ అనాలో, అలాంటి స్క్రిప్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఐ ఫౌండ్ అంటే క్లాక్స్ నాకు ముందు ఒక్కసారి చిన్నగా పరిచయం, బట్ యా ఆ టైంలో క్లాక్స్ కరెక్ట్ అనిపించాడు. ఒకసారి క్లాక్స్ కథ విందాం అనుకున్నాను, అజయ్ నా RX100 డైరెక్టర్ అజయ్ ఒకసారి రిఫర్ చేస్తే, వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ ఫౌండ్ ఐ థాట్ దిస్ ఈజ్ ఇట్, ఎస్ దిస్ ఈజ్ ది స్క్రిప్ట్ ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్. ఇప్పుడున్న యూనో ఓటీటీ ఎరా వచ్చింది, ఇప్పుడు ఎలాంటి మూవీస్ చూస్తున్నారు యూనో, బట్ యూనో ఆడియన్స్ ఎలాంటి మూవీస్కి థియేటర్కి వస్తున్నారు, ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరికినట్టు అనిపించింది. సో నేను అందుకే మధ్యలో కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ముందు చాలామంది ఇన్పుట్స్ తీసుకుంటూ, ఓకే నీకు యాక్షన్ సినిమా సెట్ అవుద్ది, నీకు కమర్షియల్ సినిమా సెట్ అవుద్ది, ఇవన్నీ కొంచెం లెక్కలేసుకొని ఎలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవాలి ఇలాంటివి ఆలోచించేవాడిని బాగా. బట్ ఈ సినిమా మాత్రం ప్యూర్లీ ఈ స్టోరీని చెప్పాలి, ఈ స్టోరీకి నేను పార్ట్ అవ్వాలి, ఈ స్టోరీ చెప్పడానికి నేను హెల్ప్ అవ్వాలి అని అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ స్క్రిప్ట్ నేను ఎట్లాంటి లెక్కలు వేసుకోకుండా ఏం చేసుకోకుండా, ఎస్ ఈ మూవీ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి థియేటర్కి తెప్పించే మూవీ అవుతుంది అని ఒకే ఒక్క రీజన్కి నేను ఈ సినిమా అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ డిడ్ దిస్, ఎలాంటి లెక్కలు వేసుకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీజర్ నచ్చిందా? రైట్, సో గ్యారంటీ అనిపిస్తుందా ఈసారి కొట్టడం? రైట్, యా. సో ఇలా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా కాన్ఫిడెంట్ అవుతాం. సో అంటే నేను ఒక్కడిని కొంచెం మాట్లాడాల్సి వస్తుంది కదా, మా ప్రొడ్యూసర్ మాట్లాడలేదు, డైరెక్టర్ ఏమో ఏదో ఇంగ్లీష్లో అటు ఇటు అనేసి వెళ్ళిపోయాడు. అదే సినిమాతో మాట్లాడిపిస్తాడు. రైట్, దానికి ముందు ఆయన కూడా మాట్లాడతా అన్నారు, సినిమా మాట్లాడుతుంది అండ్ ఫస్ట్ హీరో మాట్లాడతారు. యా రైట్. సో యా ఆ సిచ్యువేషన్లో నాకు ఈ సినిమా దొరకడం ఐఎమ్ రియలీ లక్కీ. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ సే అబౌట్ దిస్ మూవీ ఇస్ ప్రతి క్యారెక్టర్ అంటే ఇదేదో ఏ క్యారెక్టర్ హీరో కోసమో హీరోయిన్ కోసమో ఇంకో లేకపోతే ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ ఉండాలి కాబట్టి సాంగ్కి లీడ్ కోసమో అలా ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా బిహేవ్ చేయదు. ఆ సీన్లో అజయ్ ఘోష్ గారు ఉంటే ఆ సీన్ వరకు ఆయన హీరో, గోపరాజ్ రమణ గారు ఉంటే ఆ సీన్ వరకు ఆయన హీరో. సో ప్రతి సీన్లో ప్రతి క్యారెక్టర్ హీరో, ఆ సీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో ప్రతి సీన్ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక గ్రాఫ్ ఉంటుంది, లాస్ట్కి అది ప్రాపర్గా రౌండ్ ఆఫ్ అవుతుంది. ఈ కథలో నుంచి ఆర్గానిక్గా జనరేట్ అవుతుంది, కామెడీ జనరేట్ అయినా కానీ యూనో మన ఎమోషన్స్ కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ ప్రాపర్గా కథలో నుంచి ఎలా జనరేట్ అవ్వాలో అలా జనరేట్ అవుతుంది. తప్పితే ఓకే కార్తికేయన్ పెట్టాము, రెండు ఫైట్లు పెడదాము, ఒక డ్యాన్స్ పెడదాము, ఇలాంటి లేకపోతే ఇన్నో నేహా శెట్టి ఉంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ లేవు. ఆ క్యారెక్టర్స్కి మేము యూజ్ అవుతాం అనిపించి మమ్మల్ని పెట్టుకున్నారు. మేము ఆ క్యారెక్టర్స్కి ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రాపర్గా 100% చేసాం. ఈవెన్ ఎవ్రీ ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ చిన్న రోల్ చేసిన ఒక యూనో ఒక క్యారెక్టర్ ఒక వన్ డైలాగ్
క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయినా సరే ఎవ్రీ వన్ హ్యాడ్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్. అలాంటి స్క్రిప్ట్ ఇది కుదిరింది. సో దిస్ విల్ బి అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ బికాజ్ నేను ఎడిట్లో చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో నాకు బేసిక్గా అంటే అది క్లాక్స్ వల్ల కుదిరింది. ఆ పర్సన్ కొంచెం లైఫ్ని వేరే యాంగిల్లో చూస్తాడు. మనందరం ఒక యాంగిల్లో చూస్తుంటే ఫ్రంట్ నుంచి చూస్తుంటే ఆయన వెనక నుంచి వెళ్ళి చూస్తాడు లైఫ్ని. సో అంటే అందరం ఒకటి చూస్తుంటే ఆయన ఇంకోటి చూస్తుంటాడు అదే సిచ్యువేషన్లో. అరే అసలు ఇది ఆలోచన నాకు తట్టనే లేదు అనిపించి చాలాసార్లు సినిమా గురించి కూడా కాదు మామూలుగా పిలిచి మాట్లాడుతుంటాను నీలాగ ఆలోచించాలంటే ఏం చేయాలి మరి అంటే ఆయన హిమాలయాలు అవి మెడిటేషన్లు ఏవో చేస్తూ ఉంటాడు బాబాలాగా. అంటే బాబాలో రజనీకాంత్ లాగా ముందు చేయాల్సిందంత చేసేసే వెళ్ళాడులేండి హిమాలయాస్కి. బట్ యా సో సో అంటే బేసిక్గా వాటి వల్ల ఒక జెన్యూనిటీ వస్తుంది క్లాక్స్లో. ఎక్కడ కావాలని ఏదో చేసినట్టు చేయడానికి ఉండకపోవడానికి రీజన్ క్లాక్స్ టేక్ ఆన్ లైఫ్ అలా ఉంది కాబట్టి. సో యా ఇలాంటి సినిమా మాకు క్లాక్స్కి కానీ నాకు కానీ చేయడానికి మెయిన్ కావాల్సింది ఒక ఇది నమ్మే ఒక ప్రొడ్యూసర్. బికాజ్ జనరల్లీ యూనో ఒక హీరో కంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ప్రకారం యూనో ఇలాంటి కథ అయితే సెట్ అవుతుంది ఈ ఈ ఈ దీనికి ఆడియన్స్ చూస్తారు అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఆ క్యాలిక్యులేషన్స్ని దాటి ఇలాంటి కథలో నేను చేయగలనని నమ్మి నో ఓకే నేను ఉన్నాను కాబట్టి ఏదో ఎక్స్ట్రాగా ఫైట్స్ అట్లాంటిది ఏమీ పెట్టకుండా ఎగ్జాక్ట్ ఈ సినిమా కావాల్సిన తీసి ఇవన్నీ చేయడానికి మాకు 100% సపోర్ట్ చేసింది మా ప్రొడ్యూసర్ బెన్నీ. సో వీ షుడ్ థ్యాంక్ హిమ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి అంటే ఇలాంటి టేస్ట్ ఉండి ఇలాంటి థింకింగ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎక్కువ వస్తుంటే క్లాక్స్ కానీ క్లాక్స్ లాంటి డైరెక్టర్స్ ఎక్కువ వస్తారు చేయడానికి మాకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ దొరుకుతాయి బోర్ కొట్టనీయకుండా ఆడియన్స్కి. సో ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దిస్ డైరెక్టర్ అండ్ దిస్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఆల్ ద వస్తున్నా సార్ నేహా అని చెప్పకుండా. నేహా ఆఫ్కోర్స్ నా గురించి చెప్పలేదు కానీ నేను చెప్తాను సార్ మనకు తప్పదు కదా. యా వద్దు ఇంకొద్దు కవరింగ్ వద్దు. సరే ఏం చేస్తాం ఎంత కాదన్న నేను బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఏం చేయలేము. సో ముందు అసలు సరే కొంచెం చెప్తాలే ఎక్కువ ప్రీ రిలీజ్లో చెప్తా. బేసిక్గా ముందు ఈ హీరోయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడు ఒక యూనో పక్క ఆ విలేజ్లో ఒదిగిపోయే ఒక అమ్మాయి కావాలి. సో నేహా చేసిన క్యారెక్టర్ మెయిన్ డీజేటిల్లులో అది చాలా మోడర్న్గా ఉండే క్యారెక్టర్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్కి సరిపోయాం. అరే అసలు ఈ అమ్మాయి ఇంత వర్స్ట్ ఏ యాక్టర్ అని తెలియలేదు బికాజ్ నే డీజేటిల్లులో చూసినప్పుడు ఓకే పక్క మోడర్న్ గర్ల్ అనేమో ఇలానే చేస్తుందేమో అనిపించింది. మళ్ళీ ఇది చేస్తే అసలు క్యారెక్టర్ దీనికి పర్ఫెక్ట్గా సింక్ అయింది అనిపించింది. సో ఐ థింక్ షీఈస్ వెరీ వెరీ వర్సటైల్ దట్ వే. అండ్ ప్రతి డైలాగ్ అంటే యాక్టింగ్ చేసేటప్పుడు కూడా యూనో షీ ప్రాపర్గా సీన్ అర్థం చేసుకొని ఓకే జస్ట్ హ్యాపీ సాడ్ లేకపోతే యాంగ్రీ అన్నట్టు కాకుండా ప్రాపర్గా సీన్ అర్థం చేసుకొని ఓకే ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయొచ్చు అని ప్రాపర్గా చెప్పి యూనో నాకు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చి. సో అట్లా ప్రాపర్ అట్లా ఐ నో ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ బై హర్ వర్క్. సో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ షీఈస్ గోయింగ్ టు బీ వెరీ మచ్ సక్సెస్. అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ లాస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ ఉండి స్టార్ హీరోయిన్ అయ్యింది బట్ ఇంకా పెద్దగా అవుతుందని నమ్ముతున్నాను. సో అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అజయ్ ఘోష్ గారు కానీ శ్రీకాంత్ అయ్యంగారు కానీ గోపరాజ రమణ గారు కానీ రామ్ ప్రసాద్ గారు కానీ కిట్టయ్య గారు కానీ మన ఎవ్రీవన్ సారీ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఎనీవన్ దివ్య కానీ మన కసిరాజ్ కానీ. సో ఆయన పేరు కసిరాజ్ కాదా సినిమాలో కసిరాజ్ కదా రైట్ రైట్ సారీ. సో అలా ఏదైనా చెప్తానికి యాక్టర్స్ వస్తున్నాయి అండి నేను మై మామ్ కిట్టయ్య గారు ఎవ్రీవన్. సో అందరికీ ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ రోల్ ఈ సినిమాలో. అందరూ ఇందాక చెప్పినట్టు ప్రాపర్గా వాళ్ళ క్యారెక్టర్ ఆ ప్రతీది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో క్యాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్
మోస్ట్ ఇంపార్టెంట్ మణి శర్మ గారు, నాకు బేసిక్గా ఐ మీన్ ప్రీ రిలీజ్లో ఇంకా చెప్దాం అనుకున్నా, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, మణి శర్మ గారు సినిమాకి ఒక ఇచ్చిన ఒక పాటకి డ్యాన్స్ వేయాలనిపించే నాలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. చూడాలని ఉంది రామాచిలకమ్మ సాంగ్, దాంతోనే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆయన పాటలకి ప్రతి ఫంక్షన్లో డ్యాన్స్ వేస్తూ మా స్కూల్లో కాలేజ్లో, ఇప్పుడు ఆయన నా సినిమాకి పాటలు కొట్టడం, దానికి నేను డ్యాన్స్ చేయడం, ఈ బెదర్లంక సినిమా అంతా ఒక అచీవ్మెంట్ అయితే నాకు అది ఒక్కటి ఒక అచీవ్మెంట్. సో దట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ బ్లెస్డ్ ఫర్ దాట్. మణి శర్మ గారి సినిమాకి మ్యూజిక్ చేయడం, మణి శర్మ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రా అని నేను మా ఫ్రెండ్స్కి చెప్పుకోవడం, అది మస్తు ఫీల్ ఇస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యా, అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ డిఓపి సాయి గారు, అండ్ యా ఆల్ ద ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ యా, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గీతా భగత్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎనర్జీ యూ బీన్ థ్రోయింగ్ ఎట్ అస్, అండ్ థ్యాంక్ యూ విజయ్ అన్న ఫర్ లాంచింగ్ ద టీజర్ సోషల్ మీడియాలో, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ యా, లాస్ట్లీ ఐ వాంట్ టు సే, నాకు ఇలాంటి సినిమా చేసే అవకాశం వచ్చి నేను దీని అంటే దీని బేసిక్గా కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా, లేట్ అయినా పర్లేదు, ఒక షెడ్యూల్ చేసుకొని చేసి 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 ప్రాపర్గా దీన్ని మేము అవుట్పుట్ 100% సాటిస్ఫై వరకు చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా చేసేది మీరు మాకు ఒక సక్సెస్ ఇస్తారని 100% ట్రై చేస్తున్నాము. ఏ చిన్న నా ముందు సినిమాలో జరిగిన ఏ మిస్టేక్ ఇందులో జరగనీయకుండా ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసుకుంటూ చూసుకున్నాము. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి నాకు. ఐ విల్ ప్రామిస్ మీరు ఎవరికైతే ఇచ్చాడో వాడు వర్త్ ఇట్ అని ప్రూవ్ చేసేయడానికి ఐఎమ్ ప్రామిస్. బట్ యా, దిస్ ఈస్ ద మూవీ. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు, సో మంచి సినిమా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో